వెల్కమ్ టు ఛానల్ ఎస్ఆర్టీ తెలుగు లెక్చర్స్ మనం ఈరోజు ఫార్మల్ లాంగ్వేజెస్ అండ్ ఆటోమేటా థీరీ ఆర్ థియరీ ఆఫ్ కాంపిటేషన్ వీడియోస్లో కన్వర్షన్ ఫ్రమ్ ఎన్ఏఫ్ఏ టు డిఎఫ్ఏ ఆర్ కన్వర్షన్ ఫ్రమ్ నాన్ డిటర్మినిస్టిక్ ఫైనట్ ఆటోమేటా టు డిటర్మినిస్టిక్ ఫైనట్ ఆటోమేటా ఎగ్జాంపుల్ టూ చూస్తున్నాం మీకనిగే వీడియో కండి నచ్చినట్లయితే ఆర్ మీకు ఇది హెల్ప్ఫుల్గా అనిపిస్తే ఈ వీడియో ప్లీజ్ ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోద్దు సో మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో ఒక ఎగ్జాంపుల్ చూసాము ఎన్ఎఫ్ఏ టు డిఎఫ్ఏ కన్స్ట్రక్షన్ ది సెకండ్ ఎగ్జాంపుల్ సో ఎన్ఎఫ్ఏ అంటే ఏంటి డిఎఫ్ఏ అంటే ఏంటి అని కొంచెం ఐడియా లేకపోతే ప్రీవియస్గా మనం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎలా కన్స్ట్రక్ట్ చేయాలి అసలు ఏంటి థియరీ అని ఫస్ట్ ఆ వీడియోస్ చూసి ఈ వీడియోకి రండి సో మనకి ఇది ఇచ్చిన ఎన్ఎఫ్ఏ దీన్ని మనం డిఎఫ్ఏగా కన్స్ట్ర కన్వర్ట్ చేయాలి ఇది నాన్ డిటర్మినిస్టిక్ ఫైవ్ అనే మనకి ఇచ్చింది దీన్ని డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటిక్గా కన్వర్ట్ చేయాలి ఇప్పుడు ఏంటంటే ఇది నాన్ డిటర్మినిస్టిక్ ఫైనైట్ ఆటోమేటా అని మనం ఎలా చెప్తాము ఇది చూడండి ఇక్కడ క్యూ నాట్ ఆన్ జీరోకి టూ స్టేట్స్ ఉన్నాయి టూ నెక్స్ట్ స్టేట్స్ క్యూ నాట్ ఆన్ జీరోకి క్యూ టూ ఉంది క్యూ వన్ ఉంది అలాగే క్యూ టూ అండ్ జీరోకి టూ నెక్స్ట్ స్టేట్స్ ఉన్నాయి క్యూ టూ క్యూ వన్ అలా అంటే ఒక ఇన్పుట్ సింబల్కి మోర్ దాన్ వన్ నెక్స్ట్ స్టేట్స్ ఉంటే దాన్ని మనం ఎన్ఎఫ్ఏ అంటాం సో ఇది ఎన్ఎఫ్ఏ దీన్ని డిఎఫ్ఏగా కన్వి కన్స్ట్రక్ట్ చేయాలి అంటే ఫస్ట్ ట్రాన్సిషన్ టేబుల్ ఫర్ ద ఎన్ఎఫ్ఏ రాయండి ట్రాన్సిషన్ టేబుల్ ఫర్ సో ఫస్ట్ ఎన్ఎఫ్ఏకి ట్రాన్సిషన్ టేబుల్ రాసి దాని నుంచి డిఎఫ్ఏ ట్రాన్సిషన్ టేబుల్ కన్స్ట్రక్ట్ చేసుకుని ఆ తర్వాత డిఎఫ్ఏని మనం డ్రా చేస్తాం ఓకే ట్రాన్సిషన్ ఫంక్షన్ డెల్టా ఇక్కడ మనకున్న స్టేట్స్ ఏంటి క్యూ నాట్ క్యూ టూ క్యూ వన్ అలాగే ఇన్పుట్ సింబల్స్ ఏంటి జీరో వన్ సో ట్రాన్సిషన్ టేబుల్ రాయటం సింపుల్ ప్రజెంట్ స్టేట్ మీద ఈ ఇన్పుట్ సింబల్ ఏ స్టేట్కి వెళ్తుంది అని రాయటమే ఓకే క్యూ నాట్ ఆన్ జీరో క్యూ నాట్ ఆన్ జీరో క్యూ టూ క్యూ వన్ క్యూ టూ క్యూ వన్ అలాగే క్యూ నాట్ ఆన్ వన్ Q naught on 1, no next state. So, write 5. Next one. Q2 on uh, 0. Q2 on 0, Q1, Q2. Or Q2, Q1. Next Q2 on 1, Q2. Next one. Q1 on uh, క్యూవన్ నాన్ జీరో అండ్ క్యూ నా క్యూవన్ నాన్ వన్ ఏమీ లేవు నో నెక్స్ట్ స్టేట్స్ ఏమి లేవు సో ఫైర్ అయ్యండి సో ఇది మన మన ఇచ్చిన ఎన్ఐపికి ట్రాన్సెషన్ టేబుల్ సో ఇప్పుడు ఏం చేద్దాము దీన్ని యూస్ చేసుకుని ట్రాన్సిషన్ టేబుల్ ఫర్ డిఎఫ్ఐ కన్స్ట్రక్ట్ చేయండి చూడండి కన్వర్ట్ చేస్తాము ఫస్ట్ డెల్టా ఇన్పుట్ సింబల్స్ జీరో అండ్ వన్ ఇప్పుడు మన ఫస్ట్ ఇప్పుడు ఇందులో మనకి ఇచ్చిన ఎన్ఎఫ్ఏలో ఇనిషియల్ స్టేట్ ఏంటి క్యూ నాట్ అండ్ ఫైనల్ స్టేట్ ఏంటి క్యూ వన్ సో ఇనిషియల్ స్టేట్ మేము సర్కిల్తో ఫైనల్ స్టేట్ని స్టార్ట్ రిప్రజెంట్ చేయండి సో ఈ ఇనిషియల్ స్టేట్ స్టార్ట్ చేయండి క్యూ నాట్ ఆన్ జీరో ఏంటి క్యూ టూ క్యూ వన్ క్యూ వన్ అండ్ వన్ ఏంటి ఫైవ్ అంటే నో నెక్స్ట్ స్టేట్ కానీ దాని కానీ మనం డిఎఫ్ఐ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు ఫైవ్ కాదు ఎలోడ్ కాదు కాబట్టి ఏదైనా ఒక న్యూ డెడ్ స్టేట్ రాయండి ఓకే నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలి నెక్స్ట్ మనం ఇవన్నీ ఎక్స్పాండ్ చేసుకోవాలి ఎక్స్పాండ్ చేసుకునేటప్పుడు క్యూ టూ క్యూ వన్ క్యూ టు క్యూ వన్ సో క్యూ టు క్యూ వన్ ఆన్ జీరో ఈ రెండింటికి యూనియన్ రాయాలి క్యూ టు క్యూ వన్ సో క్యూ టు క్యూ వన్ ఆన్ జీరో అగెయిన్ క్యూ టు క్యూ వన్ అండ్ క్యూ టు క్యూ వన్ ఆన్ వన్ క్యూ టు క్యూ వన్ ఆన్ వన్ ఈ రెండింటికి యూనియన్ ఆపరేషన్ క్యూ టు క్యూ వన్ ఆన్ వన్ క్యూ టూ ఇప్పుడు అగైన్ ఇంకేమైనా ఇందులోనేమో క్యూ టు క్యూ వన్ ఎక్స్పాండ్ చేసేసాము నెక్స్ట్ ఎక్స్పాండ్ చేయాల్సింది ఏంటి డి సో డి ఆన్ జీరో మనకి ఏం లేదు కాబట్టి ఎగైన్ డికే రాయండి సో డెడ్ స్టేట్ ఆన్ జీరో డె ఎగన్ డెడ్ స్టేట్ డెడ్ స్టేట్ ఆన్ వన్ ఎగైన్ డెడ్ స్టేట్ సో ఈ పైన ఈ రెండు పార్ట్ స్టేట్స్ ఎక్స్పాన్షన్ అయిపోయింది నెక్స్ట్ ఈ నెక్స్ట్ స్టేట్లో క్యూ టూ క్యూ వన్ ఎక్స్పాన్షన్ ఆల్రెడీ అయిపోయింది నెక్స్ట్ క్యూ టూ నెక్స్ట్ క్యూ టూ క్యూ టూ ఆన్ జీరో Q210, q2 టూ వన్ జీరో క్యూ టూ క్యూ వన్ క్యూ టూ వన్ వన్ క్యూ టూ అంటే ఇక్కడ మనం ఇక్కడ వారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ రెండు స్టేట్లని కలిపి సింగిల్ స్టేట్గా తీసుకుంటాం సో ఈ ఎన్ఎఫ్ఏలో ఇక్కడ క్యూ టూ క్యూ వన్ క్యూ టూ క్యూ వన్ టూ స్టేట్స్ కానీ డిఎఫ్ఏ వచ్చేటప్పటికి క్యూ టు క్యూ వన్ అనేది సింగిల్ స్టేట్గా తీసుకుంటాం అన్నమాట ఇప్పుడు ఫైనల్ స్టేట్ ఇనీషియల్ స్టేట్ కావాలి కదా డిఎఫ్ఏకి సో క్యూ నాట్ ఇనీషియల్ స్టేట్ ఇక్కడ డి లో ఇనిషియల్ స్టేట్ లో ఇనిషియల్ స్టేట్ అవుతుంది అలాగే ఫైనల్ స్టేట్ ఏంటి ఇక్కడ ఎన్ఎఫ్ఏల ఫైనల్ స్టేట్ ఏమో క్యూ వన్ సో క్యూ వన్ ఇక్కడ ఏ ఏ స్టేట్స్లో ఏపీఆర్ అవుతుందో అది అన్నీ కూడా ఫైనల్ స్టేట్ అవుతుంది మనకున్న స్టేట్స్లో క్యూ వన్ ఓన్లీ ఈ క్యూ టూ క్యూ వన్లోనే ఉంది కాబట్టి అదొక్కటే ఫైనల్ స్టేట్ సో ఇప్పుడు మన డిఎఫ్ఐ కన్స్ట్రక్ట్ చేయండి క్యూ నాట్ క్యూ టూ సమ్ డెడ్ స్టేట్ అండ్ క్యూ టూ క్యూ వన్ ఇది ఫైనల్ స్టేట్ इनीषल स्ट्रेट सो फर्स्ट क्यू नॉट ऑन जीरो क्यू टू क्यू वन क्यू नॉट ऑन वन नाट आई नेक्स्ट क्यू टू क्यू वन जीरो अगेन क्यू टू क्यू वन क्यू टू क्यू वन क्यू क्यू टू क्यू वन वन क्यू टू डेड स्टेट ऑन जीरो आंड वन अगेन डेड स्टेट క్యూ టూ క్యూ టూ వన్ జీరో క్యూ టూ క్యూ వన్ క్యూ టూ వన్ వన్ అగెయిన్ క్యూ టూ ఇది మనకిచ్చిన డిఎఫ్ఏ ఎన్ఎఫ్ఏకి డిఎఫ్ఏ కన్స్ట్రక్ట్ చేయడం సో ఇది డిఎఫ్ఏ అనైనా ఇండియల్ స్టేట్ ఉంది ఫైనల్ స్టేట్ ఉంది ప్రతి ఇన్పుట్ సింబాల్ ఇక్కడ ప్రతి ఇన్పుట్ సింబాల్కి నెక్స్ట్ డేట్ ఉండాలి సో క్యూ నాట్ వన్ జీరోకి క్యూ క్యూ టూ క్యూ ఓన్లీ వన్ నెక్స్ట్ డెడ్ ఉన్నారు సో క్యూ నాట్ ఆన్ జీరోకి క్యూ టూ క్యూ వన్ వన్కి డి అలాగే క్యూటీకి ఏమో జీరోకేమో క్యూ టూ క్యూ వన్ వన్ అగైన్ క్యూ టూ క్యూ టూ క్యూ వన్కి ఏమో వన్ కేమో క్యూ టూ జీరోకేమో క్యూ వన్ క్యూ టూ క్యూ వన్ డెడ్కి జీరో వన్ వన్కి జీరో జీరో వన్ వన్ అంటే ఇక్కడ ప్రతి ఇన్పుట్ సింబల్కి దేర్ ఈజ్ ఓన్లీ వన్ నెక్స్ట్ డెట్ ఓకే అందుకని ఇది డిఎఫ్ఏ ఈ ఇచ్చిన ఎన్ఎఫ్కి ఇలా మనం డిఎఫ్ఏని కన్స్ట్రక్ట్ చేసుకోవాలి